ఇప్పుడు నేను సీజన్ 5లో జనాలకి తెలుసు, అప్పటి వరకు తెలీదు. ఓకే, అర్థమైందిగా? కష్టపడి సంపాదించుకున్న ఆ 4 వీక్స్లో నాకంటూ ఓ నటరాజ్ మాస్టర్ అని తెలుసుకున్నారు. సో అంటే ఇంకా తెలుసుకోవాలని నేను ఈ గేమ్లో వచ్చాను. సో ఈ గేమ్లో వచ్చినప్పుడు నాకు ఓట్ అపీల్ చాలా ఇంపార్టెంట్, అఖిల్ కంటే కూడా, అవునా కదా? ఇప్పుడు ఇన్ని రోజులు నీకు సపోర్ట్ చేసి నీ నువ్వు కెప్టెన్ అవడానికి నేను 2 సార్లు, నువ్వు ఒక్కసారే నా ఒక మాట అన్నావు, ప్రతిసారి నేను హెల్ప్ చేసుకుంటూనే వచ్చాను గేమ్ అన్ని. నా డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో నన్ను ఇస్తా. నేను సపోర్ట్ చేస్తూ నీకు నీ వెనకాల ఉండి నీ కెప్టెన్సీ టాస్క్లో 2 సార్లు నువ్వు కంటెంటర్ అయ్యి కెప్టెన్ అవడానికి మెయిన్ కారకుండి నేనే ఆ డీటెయిల్స్ అని ఇస్తా. ప్లస్ నెక్స్ట్ టైం కూడా నువ్వు నన్ను నేను ఒక్కసారి కర్చీప్ గేమ్లోనే ఓడించాను. అడ్డా టాస్క్లో నన్ను తీసాడు, ఏమంటారు ఏలియన్ టాస్క్లో తీసాడు 2 సార్లు నన్ను ఓడించి, అంటే కావాలని నన్ను బయటికి లాగేశాడు. నేను చేసింది ఒకటేసారి. సో తర్వాత నన్ను సపోర్ట్ చేద్దాము శివాకి నాకు అన్నప్పుడు శివ వైపు వెళ్ళిపోయాడు. కానీ నెక్స్ట్ టైము ఎలక్షన్లో నుంచినప్పుడు నేను మాస్టర్ నాకే చేయాలంటే మళ్ళీ తన వైపే నుంచున్నా. నాకు 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 రాకుండా శివాకి వెళ్ళిపోయాడని కూడా మనసులో పెట్టుకోలే. అంటే నేను అది ఒకసారి మనిషిని ప్రేమించడం మొదలుపెట్టాక అది తప్పు రైట్ తర్వాత విషయం, ఫస్ట్ మనవడు అనే ఫీలింగ్ అతనికి లేదు అనేది మనసులో ఉండిపోయింది. ఆ ఫ్లవర్ టాస్క్లో ఏంటంటే తను కంప్లీట్గా అంటే తనకి తక్కువ వచ్చింది. ఫస్ట్ హైయెస్ట్ నాకు వచ్చింది, తర్వాత సెకండ్ అనిల్కి వచ్చింది. సో తనకి 3వ ప్లేస్లో ఉన్నాడు, 3 ఉన్నాం, నేను ఫస్ట్, సెకండ్ అనిల్, 3rd అఖిల్. మరి అఖిల్ నాకు సపోర్ట్ చేయని ఫస్ట్ టైం నోరు తీసి అడిగా, చేయకపోగా తనకి తీసుకెళ్ళి పెట్టాడు. తను ఆగిపోయినా బాగుండేది, తనకి అఖిల్ అనిల్కి అఖిల్కి అంత రేపలేదు. మధ్యలో ఒక 4-5 రోజులు అయింది స్టార్ట్ అయ్యి, నేను డే 1 నుండి తనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నా. అట్లీస్ట్ నువ్వు నాకు సపోర్ట్ చేసి ఫ్లవర్ ఇవ్వకపోయినా పర్లేదు, అతను ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకుంటే నేనే ఆడియన్స్ ఓట్ అపీల్ అడుక్కోవడానికి బాగుండేది. నేను అంటే ఆ బెగ్గింగ్లో ఉన్న ఆ విషయం నాకు నీడెడ్ అని కూడా తెలిసి కూడా నువ్వు ఆ మనిషికి తీసుకెళ్ళి ఇచ్చావంటే నేను ఎంతగా నా మనసు గాయపడుతుందని కూడా తెలుసు. అయినా సరే ఎందుకు చేసావు అనే దాని మీద నాకు బాధ అనిపించింది.